సింగరాయి కొండ హాస్పిటల్ ని ట్రామా కేర్ సెంటర్ గా మార్చమని రిక్వెస్ట్ చేశారు సభ్యులు ఏంటి మన అభిప్రాయం ప్రభుత్వం అధ్యక్ష ఈ సింగరాయి కొండ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో అధ్యక్ష దీన్ని ఆల్రెడీ నాడు నేడు కింద 50 లక్షలతో రినోవేట్ చేసేసాం అధ్యక్ష గతంలో కన్నా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు 50 లక్షలతో నాడు నేడు కింద అభివృద్ధి చేసాం అధ్యక్ష అదే పాకాలలో కొత్తది ఏదైతే పిహెచ్సిని మనం ఇస్తున్నామో అధ్యక్ష అక్కడ 2,53 లక్షలతో అక్కడ కూడా మనం తొందరలోనే పనులు మొదలు పెట్టడం అవుతుంది అధ్యక్ష అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దీనికి సంబంధించి వచ్చింది కూడా అని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు సబ్జెక్ట్ కంటే పదం ముందు జగనన్న పదం వెనక జగనన్న అదే ఎక్కువ చెప్పారు ప్లీజ్ నేను అధ్యక్ష మంత్రి గారు ఒక నిమిషం స్ట్రైట్ గా అధ్యక్ష స్ట్రైట్ గా రెండు క్వశ్చన్స్ మంత్రి గారు అధికారులు చెప్పింది చదువుతున్నారు ఫీల్డ్ లో జరుగుతుంది తెలుసుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ జరగకపోయినా సరే మెడికల్ అండ్ హెల్త్ లో జరగాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకపోవడం వల్ల రేషనలైజేషన్ అని చెప్పి ఒక కొత్త పదం పెట్టి అధ్యక్ష ఇప్పుడు అన్ని పిహెచ్సిలకి ఈక్వల్ గా ఎప్పుడు పేషెంట్లు రారు అధ్యక్ష ఒక పిహెచ్సికి బాగా ఎక్కువ వస్తారు ఒక పిహెచ్సికి చాలా తక్కువ వస్తారు వీళ్ళు ఏం చేశారంటే పేషెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను తీసి ఎక్కడో ఇంకొక దగ్గర రేషనలైజ్ చేయడం వల్ల ఆ పిహెచ్సిస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు రేషనలైజేషన్ అని పేరు పెట్టి చాలా పిహెచ్సిస్లో ఈ ఈక్వల్ విధానం తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి మంత్రి గారు మరొకసారి రివ్యూ చేసి దీని మీద గమనించాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నాడు నేడు కింద 670 కోట్లు ఖర్చు పెడుతున్నా మీ నాడు నేడుకు నమస్కారం ఎక్కడ కూడా పని చేసినప్పుడు మొత్తం ఇరక్కొట్టేస్తున్నారు అధ్యక్ష పిహెచ్సిలన్నీ ఇరక్కొట్టడం గోడలన్నీ గీయడం అన్నీ చేస్తున్నారు వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఏదో కొన్ననాళ్ళకి ముందేస్తే ఉన్ననాలు కూడుకున్నట్టుగా ఆ భవనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ దగ్గర గౌరవ సభ్యులు చెప్పండమ్మా చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష ఒక మానిపులేషన్ అధ్యక్ష అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్ గా జియో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జియో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాం అధ్యక్ష కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష ఈ జియో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష ఇందాక క్లియర్ గా చెప్పాను అధ్యక్ష మా చిల్లూరుపేట నియోజకవర్గమైనా వాళ్ళ సింగరాయకొండైనా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యున్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈ సింగరాయకొండలో వీళ్లకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 2019 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష వాళ్ళ పరిధిలో ఎంతమంది ఓపెన్లు చూసేవాళ్ళు అధ్యక్ష 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు మరి ఈ రోజున పరిస్థితి రోజుకు 90 వరకు కూడా ఓపీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష మళ్ళీ అడిషనల్ గా ఆ పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్ గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకొక విషయం అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48,693 మంది మెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అందని తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవేమి కనబడవు అధ్యక్ష ఒక్క డాక్టర్ ని తెద్దామని కానీ ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని కానీ ఒక కొత్త హాస్పిటల్ కడదామని కానీ ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు దీన్ని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష